కన్నడ సినిమా ఇండస్ట్రీ నుండి ఈ ఇయర్ రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్స్ సినిమాలలో కాంతారా ఒకటి. ఈ మూవీలో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్నటువంటి నటీనటులలో ఒకరైన రిషబ్ శెట్టి హీరోగా నటించగా సప్తమి గౌడ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. మొదట కన్నడ భాషలో విడుదలైన ఈ మూవీ కన్నడ భాషలో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ మూవీకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీని అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో విడుదల చేశారు. ఇదిలా ఉంటే ఈ మూవీని కొన్ని రోజుల క్రితమే ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా విడుదల చేశారు. ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా కాంతారా మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉంటే ఈ మూవీని హొంబోలే సంస్థ నిర్మించిన సంగతి మనకు తెలిసింది. తాజాగా ఈ సంస్థ ఈ మూవీకి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ని ప్రకటించింది. కాంతారా మూవీని ఆస్కార్ అవార్డుల కోసం దరఖాస్తుకు పంపిస్తున్నట్లు ఈ సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానం పొందిన సినిమా కాంతారా అని సంస్థ అభిప్రాయపడింది. ఆస్కార్ ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఇప్పటి వరకు రానందున తాము కూడా దరఖాస్తు చేస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది.